అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో। ఇవాళైతే నేను స్క్రీన్ లో మొత్తం ట్యాన్ అయినట్టు కనిపిస్తున్నా కదా చాలా, బికాస్ నిన్న మేము చిలుకూరు బాలాజీకి వెళ్ళాం నిన్న పొద్దున్నే। ఆ తర్వాత ఏంటి లోపల అది తీసేసిరంట, కరోనా టైం నుంచి ప్రదక్షిణలు తీసేసిరంట 11 మనం ఒకేసి చేస్తాం కదా। సో మొత్తం ఊరెల్పు తిరిగితే ఒక రౌండ్ అట్లా తిరిగి 2 గంటలు పట్టింది 11 ప్రదక్షిణాలకి 2 గంటలు అయితే। ఇంకా కోరిక స్వామి తీర్చిన తర్వాత 108 చేయాలంటే పొద్దున పోతే రాత్రికి వస్తామేమో అనుకున్నాం అనమాట। ఆ తర్వాత రిటర్న్లు ఏంటంటే సమతామూర్తిని చూడడానికి సమత వెళ్ళింది, వెళ్ళి నల్లగా వచ్చిన అక్కడ ఏంటంటే 108 టెంపుల్స్ది అది కొన్ని పేర్లు నిజంగా అర్థం కాలేదు, బికాస్ అన్ని కూడా తమిళ్ అటు సైడ్ దేవుళ్ళు, కొన్ని కనెక్ట్ అయ్యి వెంకటేశ్వర స్వామి అర్థం కావడం, మిగతావన్నీ పద్మనాభ స్వామి అక్కడి వరకు అంతా। బట్ చూడవలసిన ప్లేస్ చాలా చాలా బాగుంది, కానీ పొర్రపాటున కూడా మిట్ట మధ్యాహ్నం పిల్లల్ని వేసుకొని ఓ ఎగ్జైట్ అయ్యి మాత్రం దయచేసి వెళ్ళకండి, చాలా 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 సఫర్ అయినాం అసలు। ఉష్కే ఓస్తే రాలేని మనుషులు అంటారు కదా, అచ్చంగా చెప్పాలంటే అట్లా అంత జనాలు మొత్తం హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ అంతా అక్కడే ఉన్నారేమో అనిపించింది। అది ముచ్చెంతల ప్లేస్ దగ్గర ఉంది కదా శంషాబాద్ దగ్గర। సో అమేజింగ్ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు, బట్ కొంచెం చల్లబడ్డాక వెళ్తే ఏంటంటే బాగుంది, బికాస్ ఉన్న ఎండ మొత్తం మన మీదకి వెళ్ళిపోతుందేమో అంతగానం ఎండ, దానివల్ల మొత్తం ట్యాన్ అది। ఇంకోటి ఏంటంటే కొంచెం వాష్రూమ్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి, అంత పెద్ద స్పేషియస్ ప్లేస్ కదా, నేను కమెంట్ చేసేది అంత కాదు కానీ బట్ నాకు పర్సనల్గా అనిపించింది వాష్రూమ్స్ దగ్గర ఎంతెంత మంది వెయిటింగ్ అంటే ఇంకా చెప్పనే వద్దు। సో ఈ విషయం గురించి మీకు ఇంకొకటి చెప్తాను, నేను ఎప్పుడు మామూలుగా ఎప్పుడైనా మధ్యలో చెప్తాను కానీ ఇప్పుడు యాక్చువల్లీ యాప్ట్గా ఉంది। మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాష్రూమ్స్ అనేది డ్రైగా ఉంచాలి అనేది వెనకటి నుంచి ఏంటంటే మనం వాష్రూమ్ యూజ్ చేయగానే కాళ్ళు కడుక్కోవడం అనేది ఎప్పుడు మనం ఫాలో అవుతాం, ఇంట్లో ఉంటే మనం కూడా ఫాలో అవుతాం, కానీ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ అండ్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డ్రైగా ఉంచడం అనేది మనకి తెలుస్తుంది, మనకన్నా పిల్లలకి తెలుస్తుంది కానీ పెద్దవాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కునేటప్పుడు అది డ్రైగా ఉంచారు, వెట్గా ఉంచే వరకు ఏంటంటే అక్కడ పని చేసే వాళ్ళు కూడా విసుకుంటారు, చిరాకు తిరుగుతుంటారు, ఏందమ్మా ఇప్పుడే కడిగినా ఇట్లా చేస్తున్నా అని చెప్పి। కానీ మన పెద్దవాళ్ళకి అది మనం చెప్తే ఏంటంటే అమ్మ లేకపోతే అమ్మమ్మ ఏ ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు ఏ ఏ ప్లేసెస్లో డ్రైగా ఉంచాలి అనేది ఒకసారి మనం చెప్పి పెడదాం, దయచేసి ఇది కంపల్సరీ మేక్ ష్యూర్ మీరు చెప్పండి। రెస్టారెంట్స్లో కొంచెం పెద్ద ప్లేసెస్లో మాల్స్లో అవన్నీ కూడా డ్రైగా ఉంచుతారు కాబట్టి మీరు కాళ్ళు కడుక్కునే ప్రోగ్రామ్ అక్కడ పెట్టొద్దు అని ఒకసారి మన పెద్దవాళ్ళు మన వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలుస్తుంది। నిన్న కూడా మేము అది ఫేస్ చేసినాం, అక్కడ చూస్తే అనిపించింది। సో ఇది చెప్తూ ఇవాళ నేను చూపించే చీరలు వచ్చేసి మనకి ఎప్పుడు ఎవర్ గ్రీన్ సమతా రెడ్డి స్టూడియోలో డిజిటల్ ప్రింట్ ఎప్పుడు చూపిస్తా కదా, సో దాంట్లో వచ్చిన ఇక్కత్ ప్యాటర్న్స్ ఏంటి అని చూపిస్తాం। సో కొత్తగా వచ్చిన ప్యాటర్న్స్ వచ్చేసి ఇది మధ్యలో లైట్ బ్రౌన్ షేడ్ మనకి ఈ డిజైన్ వస్తుంది। సో ఈ డిజైన్లో అన్ని ఉండడం వల్ల నేను మొత్తం ఇంకా ఫటాఫట్ చెప్తా, ఒకటి మాత్రం ఓపెన్ చేసిన పైన సైడ్ అండ్ కింద సైడ్ వచ్చేసి చిన్న బార్డర్, మధ్యలో డిజైన్ ఇది ఇక్కత్లో కొంచెం కొత్త ప్యాటర్న్, తర్వాత కంప్లీట్ ఇక్కత్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ కొంగుపాట్లో కనిపిస్తుంది బ్లాక్లో కాంబినేషన్, తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది। సో ఇది చూసిండ్రు కదా, దీంట్లో ఇదే సేమ్ పీస్ నేను ఎప్పుడు ఇస్తాను కదా, ఇంకా ఈ పాటికి అలవాటు అయి ఉంటుంది, డబుల్ పీస్ ఉంటే 1 2 3 4 ఇస్తాం కదా అట్లా, 1 2 అంటే ఈ కలర్స్ అన్నట్టు। సో మీరు బుక్ చేసుకునేటప్పుడు దయచేసి నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, అండ్ ప్రైస్ వచ్చేసి యాజ్ యూజువల్ 2700। నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఎట్లాగో చూపించిన బ్లాక్ ఇక్కత్ వేవ్స్ వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది, ఈ ప్లెయిన్ వచ్చేసి బాడీదే ఇచ్చిండు బ్లౌజ్। సో నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్, దీంట్లో కూడా 2 పీసెస్ ఉన్నాయి, ఓకే సేమ్ ప్యాటర్న్। నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్లో 2 వచ్చినాయి, ఓకే తర్వాత కొంచెం గ్రే, మరి గ్రేలో కూడా సంథింగ్ ఒక మిక్సర్ టైప్ ఉంది। సో దాంట్లో వచ్చేసి ఇటు నెక్స్ట్ గ్రీన్ షేడ్, వీటితో ఎండ్ చేసినాక నెక్స్ట్ వేరే ప్యాటర్న్ చూద్దాం। గ్రీన్ షేడ్లో ఒక 2 వచ్చిన తర్వాత వేరే వచ్చి చూపిస్తాను, ఇది కూడా కొత్త ప్యాటర్న్ కాబట్టి కంప్లీట్గా ఓపెన్ చేసి ఒకటి చూపిస్తున్నా। మధ్యలో బాడీ వచ్చేసి మనకి బ్లూ, ఎడ్జ్లో కొంచెం మెజంతా పింక్ లాగా వచ్చిన ఇక్కత్ ప్యాటర్న్ ఇది। సో మనకి సెమీ టస్సర్ ఆర్ సాఫ్ట్ రా సిల్క్ లాగా ఉంటుంది, ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ టస్సర్ అనుకోండి। తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసి మధ్యలో బాడీదే వచ్చింది, దానివల్ల ఇంకా నేను ఇది కూడా తీసి చూపించట్లేదు, జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా, ఇది ఒకటి మాత్రం చూపించేస్తే మీకు అర్థమవుతుంది। సో ఇది వచ్చిన తర్వాత కూడా మనకి బార్డర్ వస్తుంది 2700। సో దీంట్లో కూడా డబుల్ we have 2 pieces in this also, tarvata red ki green lo kuda 2, okay tarvata green ki red, actually itla vattuko green ki red lo kuda 2 ochne pattern arthamaindi kada first danlo chupinchina kabatti, okay next pink ki blue, one sort of navy blue actually. ఇది కూడా పింక్ అంటే ఫ్లాషీ పింక్ కాదు, మెజంతా పింక్ అంటాం కదా ఆ పింక్ కి బ్లూ, ఇందులో కూడా రెండు. ఓకే, లాస్ట్ వచ్చేసి మస్టర్డ్ yellow, మంచి డార్క్ మస్టర్డ్ yellow, not even mustard, dark mustard yellow with black combination. ఓకే, సో ఎండ్ నెక్స్ట్ ఏంటో చూపిస్తాం. ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. చాలా మంది మళ్ళీ డిఎమ్స్ చేస్తున్నారు ఈ ప్యాటర్న్ కావాలని, బట్ కొత్త వాళ్ళకి ఐడియా లేకుండొచ్చు కాబట్టి నేను ఒక్కసారి అయితే మొత్తం తీసిన. అమ్మో ఇట్లా తీసినవో అనుకుంటున్నా. ఇది వచ్చేసి మంచి నేవీ బ్లూ, మొత్తం ఫ్లోరల్ వస్తుంది ఈ ప్యాటర్న్లో. మనకి ఎజ్లో వచ్చేసి పీకాక్స్ కనిపిస్తాయి. ఇక్కడ బార్డర్ కొంచెం ఒక 4 to 5 inches ఉంటుంది, పైన ఒక 3 to 4 inches బార్డర్ ఉంటుంది ఈ ప్యాటర్న్లో. తర్వాత మనకి పళ్ళు పాటు ఇట్లా ఎండ్ అయినాక దీంట్లో బ్లౌజ్ వచ్చి ఇది. ఓకే, సో కొత్త వాళ్ళ కోసం మనకి ఓపెన్ చేసిన కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. దీంట్లో కూడా మనకి 2 colours వచ్చినాయి. ఓకే, ఈ బ్లూలో ఒక 2 colours, తర్వాత మెజంతా పింక్లో ఒక 2 colours, సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు కంటిన్యూ అయ్యేదన్నీ కూడా ఈ ఫ్లోరల్ ప్యాటర్న్. మెజంతా పింక్ పింక్ పింక్, నెక్స్ట్ రెడ్, కొంచెం మెరూన్ షేడ్ బట్ క్లోజ్ టు రెడ్ ఓన్లీ. దీంట్లో కూడా 2, నెక్స్ట్ black lovers, anybody, black love, 2, next we'll end with green, green with మంచి మెరూన్ border. దీంట్లో కూడా మనకి 2 ఉన్నాయి. ఓకే, సో నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వెంటనే ప్లేస్ మెన్షన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కన్ఫర్మా కాదా కూడా ఒక గంటలోనే అట్లీస్ట్ చెప్పండి. నెక్స్ట్ డే వరకు ఏమైంది ఏమైంది ఐ నీడ్ టు ఆస్క్, సో అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం మీరు చెప్తే ఏంటంటే అట్లీస్ట్ ఐ కెన్ పాస్ ఇట్ టు అదర్ క్లయింట్స్ కదా, సో దట్ విల్ బీ ఈజీ. అదొక్కటి మాత్రం మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నంబర్స్ వచ్చేలాగా పెట్టండి, మెన్షన్ యువర్ ప్లేస్, అండ్ తర్వాత కన్ఫర్మా కాదా కూడా వెంటనే చెప్పేసేయండి. అండ్ ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.